హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ మరియు హయ్యర్ గ్రేడ్ సంబంధించిన రిజల్ట్స్ అనేటివి విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి ఏ విధంగా చూసుకోవాలి ఆల్ టికెట్ అనేది ఎక్కడ ఎంటర్ చేయాలి ఏ వెబ్సైట్లో ఈ రిజల్ట్స్ చూసుకోవాలంటే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బిల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయగలరని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసిన ఈ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు రిజల్ట్స్ ద్వారా ఎవరికి ఉపయోగం అంటే లోయర్ గ్రేడు ట్రైనింగ్ అయిపోయి హయ్యర్ కోసం ఎగ్జామ్ రాసిన వాళ్ళు హయ్యర్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ రిజల్ట్స్ అనేటివి అతి ముఖ్యమైనవి ఎందుకంటే రాబో కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది వేయడం జరుగుతుంది కాబట్టి వాళ్లకు లోయరు ట్రైనింగు తర్వాత హయ్యర్ అయిపోయి ఉంటే ఆ సర్టిఫికేట్ని కన్వర్జేషన్ చేయించుకుంటే రాబో డిఎస్సి నోటిఫికేషన్స్కి వీళ్ళు అర్హత చెంది ఉంటారు అందుకొరకు ఈ నోటిఫికేషన్ అనేది వీళ్లకు అతి ముఖ్యమైనది ఎవరికంటే హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్స్ రాసే వాళ్లకు ఇకపోతే కొంతమంది లోయర్ అయిపోయి ట్రైనింగ్ చేయకుండా హయ్యర్ రాసిన తర్వాత ట్రైనింగ్ చేద్దాం అనుకునే వాళ్లకు వాళ్ళకు చేదు అనుభవమే ఎందుకంటే వాళ్లకు ట్రైనింగ్ చేయాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ట్రైనింగ్ అనేది నిర్వహిస్తారో నిర్వహించరు అనేది తెలియదు కావున ఇప్పటికే లోయర్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ట్రైనింగ్ చేసి ట్రైనింగ్లో పాస్ అయి వాళ్ళు ఇప్పుడు హయర్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ వస్తే డిఎస్సి నోటిఫికేషన్స్కు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు విడుదల చేసిన రిజల్ట్స్ను వెబ్సైట్లో ఏ విధంగా చూసుకోవాలి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి నుంచి వెళ్ళి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ సంబంధించి లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ సంబంధించి డ్రాయింగ్ హ్యాండ్లూమ్ వేవింగు మరియు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వాళ్ళకి సంబంధించి జనవరి రెండు వేల ఇరవైలో ఎగ్జామినేషన్ జరిగినవి వాటికి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి వెలువబడ్డవి దానిలో టోటల్గా మొత్తం ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు మంది ఎగ్జామ్స్ రాస్తే ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు మంది పాస్ అయ్యారు టోటల్గా ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు మంది ఎగ్జామ్స్ రాస్తే ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు మంది పాస్ కావడం జరిగింది అంటే పాస్ పర్సెంటేజీ ఎనభై పాయింట్ తొమ్మిది రెండు పర్సంటేజ్గా ఉంది ద క్యాండిడేట్ కెన్ బి డౌన్లోడ్ మేము ఇరవై ఏడవ తారీఖు వెళ్ళి ఇరవై ఏడు ఐదో తారీఖు నుంచి వెళ్ళి డబ్ల్యూ డాట్ బిఎస్ఈ ఏపీ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ నుంచి వెళ్ళి మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది ఈ డౌన్లోడ్ చేసుకున్న మెమో అనేది దేని కొరకు ఉపయోగపడుతుందంటే టీటీసీ నలభై రెండు సమ్మర్ ట్రైనింగ్ అడ్మిషన్ కొరకు ఈ మెమో మార్క్స్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అనేది ఉపయోగపడుతుంది మీరు ఏదైతే డ్రాయింగ్ రాసిన వాళ్ళు డ్రాయింగ్ హ్యాండ్లూమ్ రాసిన వాళ్ళు హ్యాండ్లూమ్ తర్వాత టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రిజల్ట్స్ వస్తే ఇరవై ఏడవ తారీఖు నుంచి వెళ్ళి రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇరవై ఏడవ తారీఖు నుంచి వెళ్ళి మెమోస్ అనేటివి ఈ వెబ్సైట్లో పొందుపరుస్తారు ఈ మెమో అనేది దేని కొరకు ఉపయోగపడుతుందంటే టీటీసీ లోయర్ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కొరకు ఈ అడ్మిషన్ తీసుకోవడం కొరకు ఈ మిమో అనేది ఉపయోగపడుతుంది మీకు సంబంధించిన ఈ లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ సంబంధించిన ఈ దీనికి సంబంధించి ఈ ఒరిజినల్ మిమో అనేది డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీస్కర్ ఆఫీసర్ దగ్గరికి అంటే డిఇఓ ఆఫీస్కి అవి పంపించడం జరుగుతుంది ఆ పాస్ సర్టిఫికేట్ అనేది ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది డిఇ ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు తీసుకోవాల్సి ఉంటుంది అందుకొరకే మీరు దీనికి సంబంధించిన ఆల్ టికెట్ లోయర్ గ్రేడ్ సంబంధించినది కానీ హయ్యర్ గ్రేడ్ సంబంధించిన మీరు అయితే ఎగ్జామ్ రాసి ఉంటారో దానికి సంబంధించి ఆల్ టికెట్ను మరియు ఈ మెమోను జాగ్రత్తగా ఉంచుకుంటే డిఈఓ ఆఫీస్కి తీసుకురాబడిన ఆ ఒరిజినల్ మెమోను తీసుకోవడానికి వీలుంటుంది కాబట్టి మీ ఆల్ టికెట్ను అదేవిధంగా ఈ మెమోని ఈ నెట్ నుంచి తీసుకునే మెమోని జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఒరిజినల్ మెమోని డిఓ ఆఫీస్ నుంచేలా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఒరిజినల్ మెమో డిఓ డిఓ ఆఫీస్కి రాకపోయినా ఈ టీటీసీ నలభై రెండు రోజుల ట్రైనింగ్ ఎగ్జామ్ నలభై రెండు రోజుల సమ్మర్ ట్రైనింగ్ కొరకు ఈ నెట్ నుంచి తీసుకున్నది కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు రిజల్ట్స్ నెట్లో నెట్లో ఏ విధంగా రిజల్ట్స్ అనేటివి తెలుసుకోవాలో ఎలా చూడాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రిజల్ట్స్ కోసము వెబ్సైట్ను గూగుల్లో ఈ విధంగా టైప్ చేయాలి ఆ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ బిఎస్ఈ ఏపీ డాట్ ఓఆర్జీ అని టైప్ చేసి ఈ విధంగా ఒక పేజీ అనేది ఓపెన్ అవుతుంది దీన్ని కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎస్ఎస్సి లెఫ్ట్ సైడ్లో చూడండి ఎస్ఎస్సి డీఎల్ డిఏడు తర్వాత మైనర్ ఎగ్జామ్స్ ఉంది కదా మైనర్ ఎగ్జామ్స్లో థర్డ్ది టీసీసీ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది దానిలో ఫస్ట్ ఉన్న చూడండి రిజల్ట్స్ ఆఫ్ టీ ఇక్కడ మిడిల్లో ఇక్కడ న్యూ న్యూ అని వస్తుంది కదా దాంట్లో ఫస్ట్ది రిజల్ట్స్ ఆఫ్ టీసీసీ ఎగ్జామ్స్ జనవరి ట్వంటీ ట్వంటీ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా ఇంకో పేజీ వస్తుంది డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ టీసీసీ జనవరి ట్వంటీ ట్వంటీ రిజల్ట్స్ అని ఉంది కదా ఇక్కడ ఎంటర్ రూల్ నెంబర్ అని ఉంది కదా అక్కడ మీ రూల్ నెంబరు ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని నొక్కితే మీ రిజల్ట్స్ అనేటివి వస్తాయి ఈ విధంగా మీ టీసీసీ లోయర్ అండ్ హయ్యర్కి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి ఈ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలో తెలుసుకున్నారు కదా రాబో వీడియోలలో ఏపీ డిఎస్సికి సంబంధించి డిఎస్సికి సంబంధించి మ్యూజిక్ టీచరు క్రాఫ్ట్ టీచరు ఆర్ట్ టీచర్కి సంబంధించిన సిలబస్లు ఏముంటాయి క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి ఆ క్వశ్చన్ పేపర్ తీరీ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఏపీఎస్సీకి సంబంధించిన క్రాఫ్ట్ టీచర్ ఆర్ట్ టీచర్ డ్రాయింగ్ టీచర్కి సంబంధించిన సిలబస్ ఏమిటి ఉంటాయనేవి వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్